హే హాయ్ నమస్తే. టుడే మేము ఆయకుడుములు చేసుకుంటున్నాం. ఆయకుడుములకి ఫస్ట్ పెసరపప్పు నానబెట్టి ఇలాగా పేస్ట్ చేసుకొని ఇడ్లీలా పెట్టుకోవాలి. ఇడ్లీలా పెట్టిన తర్వాత వాటిని ఇలా విడిగా తీయాలండి. పెసరపప్పుని నీళ్ళలో నానపెట్టుకొని ఒక గంట ముందు నానిన తర్వాత ఇలా రుబ్బుకోవాలండి. పేస్ట్లాగా రుబ్బుకోవాలి. మన ఇడ్లీలోకి ఎలా రుబ్బుకుంటే అలా రుబ్బుకోవాలి. సో మీ దగ్గర ఎన్ని రేకులు ఉంటాయి? అన్ని రేకులు ఇడ్లీలు ఎన్ని వాయులు వస్తాయి? అన్ని వాయులు అరకేజీ పెసరపప్పు అండి నానబెట్టి అరకేజీకి ఎన్ని వాయిలు వస్తాయి అన్ని వాయిలు పెట్టుకోవాలి. రెండు డబ్బాల బియ్యము, ఒక డబ్బా మినపప్పు అండి. తోపు కోసం రుబ్బుతున్నాము, చూడండి ఎలా వస్తుందో. దాదాపు పేస్ట్ అయిపోయినట్టు ఉంది, కొంచెం అవ్వాలి నలగాలి. బియ్యము పప్పు కదా నానబెట్టుకొని నానబెట్టుకొని ఇలాగా రుబ్బుకోవాలండి. ఇడ్లీని ఇలా పొడి పొడిగా చేసుకోవాలండి, చేతితోనే చేసుకోవచ్చు. చూడండి ఇలా పొడి పొడిగా చేసుకోవాలి ఇడ్లీని. పక్క పప్పు రుబ్బుతున్నాము, ఇంకో పక్క ఇడ్లీలు ఇలా పెసరపప్పు ఇడ్లీని పొడి పొడిగా చేసుకోవాలి. వీటిని ఆయి కుడుములు అంటారు, కొంతమంది వేరేగా పిలుస్తారు పేర్లు. పెసరపప్పు బూర్లని ఇడ్లీలని పిలుస్తారు. చేత్తో చేసిన తర్వాత ఇలా వచ్చిందండి. ఇప్పుడు వాటిని మిక్సీలో వేసుకుంటే ఇలా వస్తుందన్నమాట. మిక్సీలో వేస్తాము, మిక్సీలో వేస్తే ఇలా వస్తుంది. మూడు పావులు బెల్లం అండి, మూడు పావులు బెల్లం వేస్తున్నాము. ఇలా ఈ మూడు పావులు బెల్లాన్ని చితకొట్టుకోవాలి. ఇలా ఒక గిన్నె వేసుకోవాలి మనం బెల్లాన్ని చితకొట్టుకోవాలి. ఎక్కువ మరీ చెత్త కొట్టుకోకర్లేదు, ఎందుకంటే మనకి తగిలిపోతుంది కాబట్టి బెల్లం వాటర్లో. ఈ గ్లాస్తో రెండు గ్లాసులు వాటర్ వేయాలి. ఈ గ్లాస్తో టూ వాటర్ వేసామండి, టూ గ్లాసెస్ వాటర్. ఇప్పుడు ఇది కరగాలి. సో హైలో పెట్టేసుకుందాము. కొంచెం కొంచెం స్టార్ట్ అవుతుంది ఇప్పుడు ఇప్పుడే వేడి. యాలకులు ఒక ఐదు తీసుకున్నాము. ఇప్పుడు ఇందులో కొంచెం పంచదార వేసేస్తున్నాము. ఇప్పుడు దీన్ని పౌడర్ చేసేసుకుందాం. బెల్లం కరగడం స్టార్ట్ అవుతుంది, నీళ్ళు మరుగుతున్నాయి వేడిగా. చూడండి ఇలా మధ్య మధ్యలో కలుపుకోవాలి, అడుగు పట్టకుండా. సో దాదాపు బెల్లం పాకం మొదలవుతుంది తయారవడం. చూడండి ఇది కరగడం స్టార్ట్ అవుతుంది. మధ్య మధ్యలో ఇలా కలుపుకోవాలి. తోపు అయితే రెడీ అయిపోయిందండి, చూడండి. రెండు కప్పులు బియ్యానికి ఒక కప్పు ఏమో మినపప్పు వేసి నానపెట్టాము. నైట్ అంతా నానపెట్టిన తర్వాత ఇలా తోపుకి చూడండి ఇలా రుబ్బుకున్నాము. ఇప్పుడు దీనంతా ఒక గిన్నెలోకి తీసుకోవాలి.
చూడండి గిన్నెలోకి తీసుకుంటాము. చూడండి ఇలా మరుగుతుంది బెల్లం పాకం. మనకి ఆవిరి మీద సరిగ్గా వీడియో కనిపించట్లేదు. చూడండి ఎలా మరుగుతుందో, ఇంకా మరగాలి బాగా. ఇంకా కరగలేదు, కరగాలి ఇంకా. ఇంకా ఉన్నాయి పెద్ద పెద్ద ఒండ్లు, అవి కరగాలి. దాదాపు అయిపోతుంది, ఇది కూడా కరగడం స్టార్ట్ అయిపోయింది. ఇందులో కొబ్బరి కూడా కోరి వేసుకోవచ్చు, కానీ మేము వేయట్లేదు కొబ్బరి. చూడండి పాకం ఎలా వస్తుందో, ఇది నీళ్ళగా ఉంది. ఇంకా చిక్కగా అవ్వాలి పాకం, రంగు మారింది కదా. బెల్లం పాకం పట్టేటప్పుడు చాలా బాగుంటుంది చూస్తుంటే. ఇది తీగ పాకం పట్టేటట్లుగా మనం చూసుకోవాలండి, ముదిరి పాకం పట్టకూడదు. సో తీగ పాకం వచ్చేటట్లుగా జాగ్రత్తగా చూసుకోవాలి. పాకం హెవీగా అవ్వకూడదు, అలాగానే మరికి మరగనట్టుగా కూడా ఉండకూడదు. పట్టుకుంటే మనకు తీగలా రావాలి, అదే ముద్దగా వచ్చింది అనుకోండి ముద్ర పాకం అయిపోతుంది. సో మనం అలాగా చేయలేము కాబట్టి తీగ పాకానే పెడతాము. ఇప్పుడు ఇందులో యాలకుల పౌడర్ చేసుకున్నాం కదా, పంచదార యాలకుల పౌడర్, అదొక 3 స్పూన్స్ వేసుకున్నామండి. ఇంకా తీగ పాకం రావాలి. ఇందులో కొంచెం మనం బెల్లం పాకం వేసుకుంటున్నాం తోపులో. ఉప్పు అండి, ఈ చిట్కా చూడండి, బెల్లం పాకం ఉప్పు. ఇప్పుడు దీన్ని ఇలా కలుపుకోవాలి. మనం పిండిలో బెల్లం పాకంను కొంచెం ఉప్పు ఎందుకు వేసామంటే కొంచెం స్వీట్నెస్ వస్తుంది. బూరెలు స్వీట్ బెల్లం వేస్తున్నాము, అయినా స్వీటే అయినా ఇంకొంచెం స్వీట్నెస్ వస్తుంది కాబట్టి. తోపులో కూడా స్వీట్నెస్ వస్తుంది కాబట్టి బెల్లం పాకం కలిపామండి. తీగ పాకం అండి, చూడండి ఇలా తీగలా రావాలి. ఎప్పుడే తీగ పాకం అంటారు. కొంచెం మరగాలి తీగ పాకాన్ని, ఇది మరగడం మనకు టైం పడుతుంది. ఇప్పుడు ఈ పౌడర్ ఉంది కదండి, ఇది కొంచెం కొంచెం ఇది ఇట్లా వేస్తూ ఉండాలి. ఇలా వేస్తూ కలుపుతూ ఉండాలండి, తీగ పాకం వచ్చింది బాగా. సో ఇదేంటి అంటే ఇలా వేస్తూ మనం కలుపుతూ ఉంటాము, పాకానికి అంటుకోవాలన్నమాట. ఒకే వైపు నుంచి కాకుండా అన్ని వైపు నుంచి మనం కలుపుకోవాలి. సో చూడండి ఇలా కలుపుకోవాలి జాగ్రత్తగా, మొత్తం పాకం అంతా పిండికి పట్టే విధంగా. పిండి వంటలు అంటే ఒకరితో సరిపోదు, ఇద్దరేసి ముగ్గురేసి ఉండాలి కంపల్సరిగా. దసరాకి, సంక్రాంతికి, ఇలా పండుగలకి పిండి వంటలు చేసుకుంటాం, అది మన ఆలవాయితీ కూడా. చూసారా పాకలు ఎలా కలిసిపోయిందో పిండి మొత్తం. పట్టదేమో అనుకున్నాము కానీ పాకెట్ మొత్తం పట్టేసింది. ఇప్పుడు దీన్ని కొంచెం చలాన్ని ఇవ్వాలి.
ఇలా కొంచెం కొంచెం తీసుకోవాలండి ముద్దని. చూడండి ఇలా చేయాలి. ఇప్పుడు వీటన్నిటిని ఉండలుగా చేయాలి. ఇప్పుడు మనం కళాయి పెట్టుకుని అన్నిట్లో ఆయిల్ వేసుకుంటున్నామండి. డీప్ ఫ్రైకి మనం ఆయిల్ వేసుకుంటున్నాము. ఆయిల్ వేడవుతుందండి. తోపును ఒక్కసారి మళ్ళీ మనం ఇందాక పాకం వేసాం కదా బెల్లం పాకం ఉప్పు, సో కలర్ చేంజ్ అవుతుంది. అండ్ ఇది ఒక్కసారి ఇలా కలుపుకోవాలి బాగా. చూడండి ఇలా రౌండ్గా మనకి చక్కగా వచ్చింది. తోపు చూసారా గట్టిగా కాదు మరీ మెత్తగా కాదు, అంటే లూజ్గా ఉండకూడదు మరీ టైట్గా ఉండకూడదు, మిడిల్ క్లాస్లో ఉండాలి. సో మిడిల్ వేలో పెట్టాము తోపుని. సో చాలా జాగ్రత్తగా మనం తోపు వేసేటప్పుడు మటుకు చాలా జాగ్రత్తగా వేయాలి, ఇది మెయిన్ ఇంపార్టెంట్. అండ్ పాకం పెట్టేటప్పుడు తీగ పాకమా ముదురు పాకమా అన్నది కూడా మనం చూసుకోవాలి. ఆయిల్ డీప్గా మెరిగిందండి. సో ఫస్ట్ తోపుని చూడండి, తోపుని ఇలా ఉంది. కొంచెం నీళ్ళు, కొంచెం నీళ్ళే కలుపుకుంటున్నాం మనం మరీ గట్టిగా ఉందని చెప్పి. ఉండలిలో వేసుకోవాలి మనం ఫస్ట్. ఇప్పుడు ఒకవైపు కాలింది కదా, ఇంకోవైపు తిప్పుకుంటున్నాము. తిప్పుకుంటే ఇదిగోండి ఇలా వస్తాయి. వాటిని మనం వేరే గిన్నెలకు షిఫ్ట్ చేసి వస్తాము. సైడే ఉంది. ఆయిల్ అంతా మనం గిన్నెలో పడే విధంగా మనం తీసుకుంటున్నాము. ఎలా నువ్వు ఇద్దరు? ఓకే గైస్, బూరెలు అయితే రెడీ అయిపోయాయి. పెసరపప్పుతో ఇడ్లీ బూరెలు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.